పేరేనా చెప్తారా? ఏ వీరబలం సార్, ఏ వీరబలం? వీళ్ళ పట్ల కొంచెంసేపు జపాలను చేసుకుంటుండేవాడిని. ఏ కమిషన్? నన్ను త్వరగా తెలుస్తుందా? ఏ సుభద్ర, ఏమిటండి మీకు అవకాశాలు? నేను చదువుతుంటానే ఓడిలో మోహన్ రావు అని ఎర్రగా బొద్దుగా వాడే భద్రం అని మన పెళ్లికి స్టీలు బిందె ప్రజెంట్ చేశాడు వాడి కొడుకు అన్నమాట. మనకు బాగా కావలసిన వాడు. ఇంకా పెళ్లి కాలా? అయితే ఇప్పుడు ఏమిటి? మన అరుణని అరుణని అతనికి ఇచ్చి ముడి పెడితే ఎట్టా ఉంటుంది అని బేషుగ్గా ఉన్నా. ఇంకా మనం పెళ్లి చేసేదేమిటి? ఏకంగా శోభనమే జరిగిపోతుంటే. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఏమైంది అతనికి? ఏమో ఏమైందో, పాపం మెలికలు తిరిగిపోతున్నాడు. ఏమిటండి ఎలా మెలికలు తిరిగిపోతున్నారు? నిన్న దాకా బాగానే ఉన్నారుగా. ఏం లేదమ్మా, మోహన్ అని అదే మీరంతా ఓడేలు మోహన్ రావు అంటారు, అతను మాకు కావలసిన వాడే. అలాగా అండి, వయసులో ఉన్నాడు, పెళ్లి సంబంధాలు చూడటానికి పాపం అతనికి తల్లి తండ్రి లేరు. మేమే పెద్ద దిక్కుగా ఈ బాధ్యత భుజాన వేసుకున్నాం. మొన్నటి రోజులు మీ బాబాయ్ గారు మా బ్యాంకులో ఒక చక్కని చుక్కుంది చేసుకుంటావా అని అడిగారు. ఎగిరి గంతేసి ఒప్పుకున్నాడు అనుకో. కాస్త ఖర్చు మనిషి కానీ చాలా మంచివాడు. ఇంతకీ మా బ్యాంకులో పనిచేసే అమ్మాయి ఎవరండి? ఇంకెవరు, నువ్వే. నీ మనసులో మాట తెలుసుకుందామని పిలిపించానమ్మా. ఏమంటా, మోహన్ చేసుకుంటావా? మీ ఇష్టం పిన్ని గారు. ఏమో కాయా పండ? పండేనండి, మీ గల ముగ్గిన పండు. శబాష్. మొన్న ఈవిని చూసి అతను మెలికలు తిరిగిపోయాడు. అతను చూసి ఇవాళ ఈవిడి మెలికలు తిరిగిపోతుంది. కానీ సార్ ఏంటి? తినక తప్పదు, తప్పు ఉప్పు నడక తప్పదు, ఉప్పు కారం తినక తప్పదు, తప్పు ఉప్పు నడక తప్పదు, కింద మీద పడక తప్పదు, మనకు తప్పదు. తప్పు కాదులే, తప్పు కాదులే మల్లెలు గుప్పు గుప్పు అంటుంటే, తప్పు లేదులే మనసులో ఎప్పుడెప్పుడు అంటుంటే. Thank you.
చుట్టి నీలి మబ్బు కాటు కెట్టి చుట్టి నీలి మబ్బు కాటు కెట్టి కొండల్లో వాగు మల్లె కోనదారి నొస్తా ఉంటే నీలో అందం అలలై నాలో పండిన కలవై ఉగదిగను రావాల యగదిగనే చూడాల ఉగదిగను రావాల యగదిగనే చూడాల తప్పదు తప్పో ఒప్పు నడక తప్పదు కింద మీద పడక తప్పదు మాపో మనకు తప్పదు తప్పు కాదులే తప్పు కాదులే మల్లెలు గుప్పు గుప్పు అంటుంటే తప్పు లేదులే మనసులో ఎప్పుడెప్పుడు అంటుంటే చేతులు కలిపే చెలిమి వయస్సులో జత కావాలా మనస్సులే శృతి కావాలా వయస్సులో జత కావాలా మనస్సులే శృతి కావాలా చీకటిల్ట దీపమెట్టి సిగ్గనిల్ట పూలు పెట్టి చీకటిల్ట దీపమెట్టి సిగ్గనింద పూలు పెట్టి మొగ్గేసే సిగ్గు విడిచి ముగ్గులోకి నువ్వొస్తుంటే కింద మీద పడక తప్పదు రేపో మాపో మనకు తప్పదు తప్పు కాదులే తప్పు కాదులే మల్లెలు గుప్పు గుప్పు అంటుంటే తప్పు లేదులే మనసులు ఎప్పుడెప్పుడు అంటుంటే ఎప్పుడెప్పుడు అంటుంటే హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చేస్తున్నారండి. ఏమండి, నిన్ను మీకు విషయం చెప్పాను గుర్తుందా? ఏంటిది మర్చిపోయారా? ఈరోజు మా నాన్నగారు పుట్టినరోజు, తిరుపతి వెళ్దామని చెప్పాను కదా. అదే ఒక్కగానొక్క కూతుర్ని ఈవేళ రోజును కూడా వెళ్ళకపోతే ఆయన చాలా బాధపడతారండి. అదే రుచియా, తప్పకుండా వెళ్దాం. నేను హాస్పిటల్కి వెళ్ళి ఒక గంట సేపు అక్కడ ఉండి వెళ్తనే వచ్చేస్తాను. నువ్వు రెడీగా ఉంది. మీకోసం నేను చాలాసేపు ఎదురు చూశాను. మీరు రాకపోవడానికి కారణం రావాలని లేకపోవడమే కానీ వచ్చే వీలు లేకపోవడం కాదని నాకు తెలుసు. ఇంటి అల్లుడిగా మీకు తప్పిన కన్న కూతురిగా